జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అధ్యక్ష వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రు, ఇప్పుడు ప్రతిపక్షానికి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి, మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోవాలి అంటుందంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంప చెల్లు పంపించే మీకు జవాబిచ్చుతారు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాజకీయ పాలనకు వద్దనే ప్రజలు, తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పే వాళ్ళు అక్కడ పంపించిండ్రు, అయినా బుద్ధి రాలేదు. అధ్యక్ష నేను ఒక విషయం చెప్తా, మన కడియం సీఆర్ గారు, కడియం సీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు, ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి ఏమా స్పీకర్, ఆయన అంటే గౌరవం. కడియం సీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు, సీనియర్ నాయకులు మేధావి, ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభల నా గురించి ఏం మాట్లాడతాడు, నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు సచ్చేది ఎలా అన్నాడు. అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట అడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి, అది కళ్యాణ్ సీఆర్ గారు, అది మీ చేతుల్లో లేదు నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు, ఎట్లా? ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన ఆ పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్తో పోయి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం సీఆర్ గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాటలో అర్థం కాక నువ్వు మంత్రి కాదు, నేను అయితేనా కాదా తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ జన్మన పిఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కళ్యాణ్ సీఆర్ గారు, అది మాత్రం గుర్తుపెట్టుకోను. నా గురించి అట్లా మాట్లాడచ్చు అధ్యక్ష, అధ్యక్ష మీరు ఒక్కసారి వినండి. రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క